करोना विपत्कर समय में आशालु एंतो श्रमिंची प्रजा आरोग्यान्नि कापाडुतुन्न आशाल श्रमनु गुर्तिंचुकुंडा राष्ट्र प्रभुत्वं चेस्तुन्न निर्लक्ष्य वैखरिकि निरसनगा राजन्न सिरिसिल्ल जिल्लालो आशा कार्यकर्तलु महापादयात्रनु आशा वर्कर्लु चेपट्टारु। ఈ ధర్నాలో ఆశా రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి పాల్గొని మాట్లాడారు। ఆదివారం మరియు పండుగలకు సెలవులు ఇవ్వకుండా ఏఎన్ఎం మరియు పైస్థాయి అధికారులు వేధిస్తున్నారని అన్నారు। ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని ఆరోగ్య బీమా ఇవ్వాలని కోరారు। ఉదయం 9 గంటల నుండి రాత్రి వరకు పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। ఇప్పటికైనా సంబంధిత అధికారులు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ను పరిష్కరించుకుంటే సమ్మె నిర్వహిస్తామని తెలిపారు। ఈ మహాపాదయాత్ర కార్యక్రమానికి జిల్లా निरसन व्यक्त రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే జిల్లాలో ఉన్న అధికారులకు మేము వాళ్ళ ముందు కొన్ని డిమాండ్స్ ను పెడుతున్నాం। 11వ పిఆర్సీ లో ఆశా వర్కర్లను కలుపుతూ 11వ పిఆర్సీ ని వర్తింప చేశారు। 4 నెలలు గడుస్తున్నా పెంచిన పిఆర్సీ డబ్బులు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు। తక్షణమే బడ్జెట్ కేటాయించాలనేసి డిమాండ్ చేస్తున్నాం। అట్లాగే పక్కనే ఆంధ్రప్రదేశ్ లో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుండి అక్కడ ఉన్న ఆశా వర్కర్లకి 10,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి అమలు చేస్తుంది। అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆశలకు కూడా 10,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం। పొద్దున్న లేస్తే ఆన్లైన్ సర్వేలు అంటున్నారు, మరి ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలి, దానికి అనుగుణంగా నెట్ బ్యాలెన్స్ ఇవ్వాలి। చనిపోయిన ఆశలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 లక్షల ఎక్స్గ్రేషియా తక్షణమే అమలు చేయాలి। పని భారం విపరీతంగా ఉంది, ఆశాలు ఏం పని చేయాలి ఎన్ని గంటలు చేయాలనే జాబ్ చార్ట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి। ఈ జిల్లాలో 7500 పారితోషికాలు కూడా చాలా మందికి రావట్లేదు, తగ్గిస్తున్నారు, అది సరైనది కాదు, న్యాయం కాదు। 7500 ఈ జిల్లాలో ఉన్న ఆశాలందరికీ కూడా ఇవ్వాలి। అట్లాగే అసలు ఆశాలు ప్రభుత్వ ఉద్యోగులు